అది 1914లో జరిగిన సంఘటన. ఒక 8 ఏళ్ల కుర్రాడు జపాన్ లోని ఒక గ్రామంలో ఆడుకుంటూ ఉండగా అప్పుడతనికి 4 చక్రాలతో నడుస్తున్న ఒక మెషిన్ కనిపించింది. అది ఫోర్డ్ కంపెనీ తయారు చేసిన మోడల్ టీ కారు. దాన్ని చూసి ఆ పిల్లాడు ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. అప్పుడే ఆ 8 ఏళ్ల పిల్లాడి మనసులో కార్లు మెషిన్లంటే ఇష్టం ఏర్పడింది. వాటిపైన మనసు పారేసుకున్నాడు. అతని పేరే సుచిరో హోండా. అప్పుడు ఎవరికి తెలుసు, రాబోయే రోజుల్లో అతని పేరు దాదాపు ప్రతి వెహికల్ పైన కనిపించబోతుందని. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1906లో జపాన్లోని మౌంట్ ఫుజీ దగ్గరలోని ఓ చిన్న గ్రామంలో సుచిరో హోండా జన్మించాడు. వారి తండ్రి వృత్తిగా పనిముట్లు తయారు చేయడం, పార్ట్ టైంగా సైకిల్ రిపేర్ పనులు చేసేవారు. హోండా యొక్క 5 అన్నలు అక్కలు రకరకాల వ్యాధుల వల్ల చనిపోయారు. దాంతో అతని తల్లిదండ్రులు ఆయన మీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ హోండాకి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తన తండ్రితో కలిసి సైకిల్ రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం. అతను 16 ఏళ్ల వాడయ్యాక ఒకసారి న్యూస్ పేపర్లో ఒక జాబ్ యాడ్ చూశాడు. ఆర్ట్ షోకై టోక్యోలోని ఆటోమొబైల్ సర్వీస్ స్టేషన్లో పనిచేయడానికి టెక్నీషియన్స్ కావాలి అని. హోండా జాబ్ కోసం కంపెనీకి లెటర్ రాశాడు. కంపెనీ నుంచి పాజిటివ్ రిప్లై కూడా వచ్చింది. ఆ టైంలో హోండా ఇల్లు స్కూలు వదిలి సంపాదించడానికి టోక్యో బయలుదేరాడు. హోండా టోక్యో చేరుకున్నాక అర్థమైంది అతని కలలు కన్నీళ్ళయ్యాయని. కంపెనీ ఓనర్ క్లీనింగ్ పనులు అప్పజెప్పాడు. ఇంకా చెప్పాలంటే బేబీ సిట్టింగ్ లో కూడా కూర్చోబెట్టాడు. పాపం హోండా ఏం చేస్తాడు, ఒకవైపు ఇల్లు వదిలొచ్చాడు, ఇంకోవైపు పనికిరాని పనులన్నీ అప్పజెప్తున్నారు. అతను ఇంటికి తిరిగి వెళ్ళడానికి సిగ్గుగా అనిపించింది. తన పేరెంట్స్ కి ముఖం చూపించడానికి కూడా ధైర్యం రాలేదు. అందుకే కొన్ని నెలల పాటు అదే పని చేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని నెలల తర్వాత ఆర్ట్ షోకై ఓనర్ వర్క్షాప్ పనిలో జాయిన్ అవ్వమన్నాడు. హోండాకి ఆ పని అంటే ముందు నుండే చాలా ఇంట్రెస్ట్. అందువల్ల ఆ పనిని తాను ఈజీగా నేర్చుకుంటున్నాడు. కొన్ని నెలల్లోనే అన్ని రకాల వెహికల్ పార్ట్స్ గురించి చాలా బాగా తెలుసుకున్నాడు. ఆ టైంలోనే ఆర్ట్ షోకై 2 స్పోర్ట్స్ కార్లు తయారు చేసింది. అందులో మొదటిది ఆర్ట్ డైమ్లర్, రెండవది కర్టియస్. ఈ 2 వెహికల్స్ని యూజ్డ్ ఇంజన్స్ని ఉపయోగించి తయారు చేశారు. ఇవి జపనీస్ మోటార్ కార్ ఛాంపియన్షిప్ 1924లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశాయి. హోండా ఇప్పటి వరకు ఒక మంచి మెకానిక్గా ఉండేవాడు. కానీ ఈ రేస్లో డ్రైవర్ పక్కన ఇంజనీర్ ప్లేస్లో కూర్చున్నాడు. ఈ ఈవెంట్ తర్వాత సుచిరో హోండా మోటార్ స్పోర్ట్స్ను తన రిలీజియన్గా మార్చేసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆర్ట్ షోకైలోనే జాబ్ చేస్తూ వచ్చాడు. తన ఎక్స్పీరియన్స్ను పెంచుకుంటూ పోయాడు. 1928లో 22 ఏళ్ల వయసులో తన ఓనర్ ఇంకొక బ్రాంచ్ను హమా మట్సులో ఓపెన్ చేశాడు. దీన్ని మేనేజ్ చేయడానికి హోండాను అక్కడికి పంపించాడు. హోండా ఆర్ట్ షోకై యొక్క ఆ కొత్త బ్రాంచ్ను ఒక్క వర్కర్తో మొదలుపెట్టి కేవలం 2 సంవత్సరాల్లోనే 30 మంది వర్కర్లు పనిచేసేలా చేశాడు. ఇప్పుడు హోండా ఒక బ్రిలియంట్ మెకానిక్ అండ్ రేసింగ్ డ్రైవర్ కూడా. తన నైపుణ్యంతో తన ఓనర్ కోసం ఒక స్పోర్ట్స్ కారే డిజైన్ చేశాడు. ఆ కార్ 120 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళగలదు. ఇది పాత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. ఆర్ట్ షోకై మనసులో హోండా ఒక నమ్మకస్తుడు. హోండా తన సొంత వర్క్షాప్ ఓపెన్ చేయాలి అనుకున్నాడు. కానీ విధి తన అదృష్టాన్ని వెక్కిరించింది. 1936లో రేసింగ్లో పాల్గొన్నప్పుడు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హోండా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది, షోల్డర్ జరిగిపోయింది, ముఖంపై పూర్తిగా గాయాలయ్యాయి. హోండా తన జీవితం అయిపోయిందని అనుకున్నాడు. ఇప్పుడు మెకానిక్గా పనిచేయలేడు, రేసింగ్లో పాల్గొనలేడు. కొన్ని నెలల తర్వాత పూర్తిగా కోలుకున్నాక ఆర్ట్ షోకై ఓనర్కి రిక్వెస్ట్ చేశాడు. తానిక రిపేరింగ్ పని చేయలేనని స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఒక కొత్త కంపెనీ పెట్టమని సలహా ఇచ్చాడు. ఆర్ట్ షోకై స్టేక్ హోల్డర్స్ హోండా యొక్క ఈ ఐడియాను వెంటనే రిజెక్ట్ చేశారు. వారికి ఆల్రెడీ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్నారు. అప్పుడే హోండా డిసైడ్ అయ్యాడు పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తానే ఓపెన్ చేయాలని. 1936లో 30 ఏళ్ల వయసులో తన ఫ్రెండ్తో కలిసి టొకాయి షైకి హెవీ ఇండస్ట్రీని ఓపెన్ చేశాడు. తన ఫ్రెండ్ సెచేరి కాటోని కంపెనీ ప్రెసిడెంట్ చేశాడు. కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. కానీ దాన్ని నడపడానికి హోండా దగ్గర డబ్బులు లేవు. పగలంతా ఆర్ట్ షోకేలో పనిచేసి రాత్రంతా తన కంపెనీ కోసం ఇంజన్ పిస్టోన్ని తయారు చేసే పనిలో పడ్డాడు. కొన్ని నెలల వరకు తాను ఇదే రొటీన్ని ఫాలో అయ్యేవాడు. కానీ సక్సెస్ రాలేదు. రాత్రి పగలు షిఫ్ట్లు చేస్తూ చాలా వీక్ అయిపోయాడు. ఒకటి తర్వాత ఒకటి అతని దారికి అడ్డు వస్తూనే ఉన్నాయి. అప్పుడే ఈ మెటలర్జరీలో మాస్టర్ అవ్వడానికి ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు. 3 సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత 1939లో చివరికి పిస్టోన్ను తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆర్ట్ షోకైలో జాబ్ మానేసి ఫుల్ టైం పిస్టోన్ తయారు చేయడంలో మునిగిపోయాడు.
కానీ అతను తయారు చేసిన పిస్టోన్ వర్క్ అవ్వదని, అందులో చాలా ఫాల్స్ ఉన్నాయని అతనికి తెలియదు. అతను టయోటా కంపెనీకి పిస్టోన్ ఆఫర్ చేస్తే 50లో 47 డిజైన్స్ని రిజెక్ట్ చేసింది. ఈ వార్త అతనిపై పిడుగులా పడింది. విభిన్న కంపెనీల రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడానికి జపాన్ మొత్తం తిరిగాడు. వేరువేరు ఫ్యాక్టరీలకు వెళ్ళాడు. కారు మ్యానుఫ్యాక్చరర్లని కలిశాడు. కొన్ని సంవత్సరాలు మార్కెట్ను అర్థం చేసుకోవడానికే సమయం వెచ్చించాడు. ఆ తర్వాత హోండా మరోసారి పిస్టోన్ని తయారు చేశాడు. ఈసారి పిస్టోన్ అన్ని కంపెనీల క్వాలిటీ కంట్రోల్లో పాస్ అయింది. ఇక ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చాయి. ఒక్కసారిగా తన కళ నెరవేరబోతుందనే నమ్మకం వచ్చింది. ఆర్డర్స్ పూర్తి చేయడానికి తన కంపెనీ 2000 మంది వర్కర్స్ని హైర్ చేసుకుంది. హోండాకి ఈ ఆనందం ఎన్ని రోజులు లేదు. 1941లో జపాన్ వరల్డ్ వార్లోకి దిగింది. మినిస్ట్రీ అన్ని జపనీస్ కంపెనీలను తన కంట్రోల్లోకి తీసుకుంది. అందులో ఒక కంపెనీ సోచెరో హోండాది కూడా. హోండాని డిగ్రేడ్ చేసి అతని కంపెనీకి సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా మార్చేశారు. కంపెనీ వర్కర్స్ని కూడా మిలిటరీ సర్వీస్లోకి తీసుకున్నారు. 1944లో జరిగిన ఎయిర్ రైడ్లో హోండా కంపెనీ దగ్ధమయ్యింది. ఈ టైంలో జపాన్ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. జపాన్ యుద్ధంలో ఓడిపోయినట్టు కనిపించింది. 1945లో 2 అటాక్స్ జరిగాయి. ఆ తర్వాత జపాన్ అమెరికాకి సరెండర్ అయ్యింది. యుద్ధం ఆగిపోయింది. కానీ హోండా తన సర్వస్వం కోల్పోయాడు. ఇక మిగిలిన ఆస్తులను టయోటాకి 450,000 యూన్లకు అమ్మేశాడు. మరోసారి జాబ్ లేకుండా కూర్చోవలసి వచ్చింది. ఈ పరిస్థితి జపాన్ మొత్తానికి వచ్చింది. ఎకనమీ కరిగిపోయింది. జపాన్లో పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇదే టైంలో హోండాకి జపాన్ ఆర్మీ వాడే ఇంజన్ దొరికింది. దీంతో ఆర్మీ వైర్లెస్ రేడియో వాడేవారు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఈ ఇంజన్ను సైకిల్కు తగిలించి ట్రాన్స్పోర్ట్ కాస్టును తగ్గించవచ్చు అని. ఎందుకంటే ఆ టైంలో అన్ని వస్తువులు ఖరీదుగా ఉండేవి. ఇదే ఇంజన్ ఒక సైకిల్కి పెట్టి చూశాడు. అందరికీ ఈ ఐడియా తెగనొచ్చేసింది. కొన్ని యూజ్డ్ ఇంజన్స్ హోండాకి దొరికాయి. కానీ డిమాండ్ ఎంత ఉందంటే హోండానే సొంత ఇంజన్లను డిజైన్ చేసింది. దీంతో చరిత్రలో మొదటిసారిగా ఒక మెషిన్ పై హోండా లోగో కనిపించింది. హోండా దగ్గర అంత డబ్బు లేదు మాస్ లెవెల్లో ఈ సైకిల్స్ను తయారు చేయడానికి. దాంతో 18,000 దుకాణాలకు ఒక ఓపెన్ లెటర్ రాశారు. ప్రజలకి హోండా పైన ఎంత నమ్మకం వచ్చిందంటే 3,000 మంది దుకాణదారులు పాజిటివ్ రిప్లై ఇచ్చారు. డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ 3 ఇయర్స్లో హోండా ఎలాంటి మోటార్ సైకిల్ను తయారు చేసిందంటే మార్కెట్కి అచ్చం అలాంటిదే కావాలి. దీన్ని సూపర్ కబ్ అనే పేరుతో లాంచ్ చేశారు. ఇది మార్కెట్లోకి రాగానే దుమ్ము లేపింది. ఈ మోడల్ ఎంత సక్సెస్ అయిందంటే 1958లో అమెరికా బైక్స్ ట్రంప్ హార్లీ డేవిడ్సన్ సేల్స్ను కూడా వెనక్కి నెట్టింది. హోండాకు రేసింగ్ అంటే పిచ్చి. అందుకే స్పోర్ట్స్ బైక్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ రేసింగ్ కంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు మార్కెటింగ్ టూల్గా పనిచేసేవి. కొన్ని నెలల్లోనే హోండాస్ ఫస్ట్ స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేశారు. ఇది 1962 ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఈ రేస్తో హోండా పేరు దునియా మొత్తంలో ఫేమస్ అయింది. 1960స్లో హోండా దునియాలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. 1968 వరకు ఇది 1 కోటి యూనిట్స్ అమ్మేసింది. తన 62 ఏళ్ల జీవితం తర్వాత చివరికి సుచైరో హోండాకి సక్సెస్ లభించింది. కానీ తన చిన్నప్పటి కల నెరవేరలేదు. హోండా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళాలనుకున్నాడు. చాలామంది అడ్డు చెప్పారు కానీ ఎవ్వరి మాట వినలేదు. ఆ టైంలో జపాన్లో ఆల్రెడీ టయోటా నిస్సాన్ లాంటి పెద్ద కంపెనీలు రాజమేలుతున్నాయి. మార్కెట్లకు కొత్తగా అడుగుపెట్టడం కష్టం. హోండా తన ఫస్ట్ పికప్ ట్రక్ T360ని లాంచ్ చేశారు. ఆ తర్వాత స్పోర్ట్స్ S500ను లాంచ్ చేశారు. ఇది కేవలం 1,300 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కొన్నేళ్ల కష్టం, కొన్ని డజన్ల డిజైన్స్ రిజెక్ట్ అయిన తర్వాత ఫైనల్గా 1972లో హోండా సివిక్ని లాంచ్ చేశారు. ఇప్పటికీ ఈ కారు యొక్క కొత్త మోడల్స్ వరల్డ్ మొత్తంగా ఫేమస్. 1980స్కి వచ్చేసరికి హోండా మోటార్స్ జపాన్స్ 3rd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. కేవలం 10 ఏళ్లలోనే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. ప్రజెంట్ మనకు హోండా పేరు కార్స్, మోటార్ సైకిల్స్, బోట్ ఇంజన్స్, ప్లేన్ ఇంజన్స్, పవర్ టూల్స్ పైన కనిపిస్తాయి. సుచైరో హోండా హోండా సివిక్ లాంచ్ అయిన నెక్స్ట్ ఇయరే 1973లో కంపెనీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 5th ఆగస్టు 1991లో అతని జీవన ప్రయాణం ముగిసింది. ఇది ఫ్రెండ్స్ హోండా లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.